ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో అమలు చేసిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా మొన్న 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభం చేశారు అందులో భాగంగా నర్సరావుపేట నియోజకవర్గంలో నర్సరావుపేట పట్టణానికి చెందిన దాదాపు 8000 గృహాలకు సంబంధించి గృహ నిర్మాణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు వద్ద గల 100 ఎకరాల భారీ విస్తీర్ణంలో వైఎస్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాచిలు చెరుకువాడ రంగనాథరాజు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు विवेक यादव गारी अट्ला मन जॉइंट कलेक्टर दिनेश कुमार गारी जेसी हाउसिंग सपरेट जॉइंट कलेक्टर ने नियम गौरव मुख्यमंत्री गारु नूत जिला की श्री अनुपम अंजलि गारिनि जेसी हाउसिंग नियमितों वेद अला मन इंचार्ज आरटीओ गारु बालसाधि गारु नर्सरावुपेट पार्टी चेयरमैन कांग्रेस पार्टी राष्ट्र प्रधान कार्यदर्शी हिंदुपाल रमेश वेद मुंबई महिला सोदरी सोदर मूल मुख्य ఇక్కడ లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే చాలా కాలాతీతమైన మినిస్టర్ గారు వేరే ప్రోగ్రామ్ ఉంది అక్కడి నుంచి రావడం ఆలస్యమైంది అందువల్ల కొంచెం వార్తలు తక్కువగా మాట్లాడి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తొందరగా ముగించే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే మీ అందరికీ ముందుగా పేదలందరికీ ఇల్లు పంచే కార్యక్రమం ఇల్లే కాదు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా ముందుగా అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఈ రోజు నర్సరావుపేట పట్టణానికి అతి సమీపంలో ఇళ్ల స్థలం ఇవ్వటమే కాకుండా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి ఒక ఆలోచన చేయడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప కార్యక్రమాన్ని భావిస్తున్నాను ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ అందులో ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమం ఇది చాలా మహత్తర కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా ఊహించుండరు ఇప్పటికే దాదాపు ఫస్ట్ ఫేజ్ లో 30 లక్షల మందికి ఈ రోజు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేశాం అందులో ఈ రోజు 15 లక్షల మందికి మొదటి ఫేజ్ లో ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం రెండో ఫేజ్ లో మరో 15 లక్షల మందికి ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తున్నాం అలా మన నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు పట్టణంలో 8500 మందికి ఇప్పటికే ఇల్లు పట్టాలు అందించే కార్యక్రమం చేశాం ఏది టిక్కో ఇల్లు 1500 కాకుండా 8500 మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేశాం ఇది దాదాపు 107 ఎకరాల లేఅవుట్ జిల్లాలోనే రెండో అతిపెద్ద లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ లో బ్రహ్మాండంగా ఇవాళ రోడ్లు వేయించడం కానీ పట్టణానికి అతి సమీపంలో నేషనల్ హైవేకి 500 మీటర్ల లోపే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి పొలం ఇచ్చిన అన్నదాతలందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం చాలా సంతోషం ఎందుకంటే పట్టణంలో అతి దగ్గరలో ఇలాంటి భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఇవాళ మీ అందరికీ కూడా ఇక్కడ ఒక పెద్ద జగనన్న కాలనీ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంతో అలాంటి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ కాలనీలో దాదాపు 6100 మందికి ఇప్పటికే పట్టాలు ఇచ్చాం ఇంకా కూడా సెకండ్ ఫేజ్ లో వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడే 40 నుంచి సుమారు 50 ఎకరాలు మళ్ళీ సేకరించాలని చెప్పి సెకండ్ ఫేజ్ లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించాం దాన్ని కూడా పూర్తి చేస్తాం పూర్తి చేసి మొత్తం ఇక్కడే అందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేస్తాం అలానే జగనన్న కాలనీలు ఈరోజు అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా ఇక్కడ బోరింగ్లు గాని
మంచి నీళ్ళ పైప్ లైన్లు గానీ ఇవన్నీ వేయడానికి ఇప్పటికే 3 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచాం, టెండర్లు కూడా పాడారు. ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టే కార్యక్రమం చేస్తాం. అంతేకాదు, మీరు దారి పొడుగును వచ్చేటప్పుడు చూస్తుంటారు ఎలక్ట్రిక్ స్తంభాలు, కరెంటు లైన్ కూడా ఈ రోజు అది నెల రోజులు నెల 45 రోజుల్లోనే కరెంటు లైన్ కూడా పూర్తి చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అందించే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇప్పుడు కావాల్సిందంతా మీరందరూ ముందుకు వచ్చి ఇల్లు నిర్మాణం చేయటం అనేది చాలా ముఖ్యమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కష్టపడి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా మీరందరూ